ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. 33వ కీర్తన 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవ దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద దృష్టి ఉంచున్నాడంట. ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతున్నాడు అనే మాటను మనం ఆలకిస్తే, ఆయన యందు భయభక్తులు గల వారి మీద దృష్టి నిలుపుతాను, కృప కొరకు కనిపెడుతున్న వారి మీద దృష్టి నిలుపుతాను. ఎవరు ఈ భయభక్తులు గలవారు? భయము భక్తి రెండు ఒకటి కాదండి. చాలామంది భక్తి చేస్తున్నారు, భయము లేకుండా భక్తి చేస్తున్నారు. ఏదో భక్తి చెయ్యాలి కదా అని భక్తి చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ భక్తి భయముతో కూడిన భక్తి అయి ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరి ఇంట ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ చోట ఉన్నా, నీ భక్తి ఎలా ఉండాలంటే, దేవుడు చూస్తున్నాడనే భయముతో కూడిన భక్తి నువ్వు చేయగలిగితే, ఆ భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఈరోజు దేవుడు దృష్టి నిలపకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది భక్తి చేస్తున్నారే కానీ భయము లేని భక్తి. ఏమండి, ఆదివారం ఒక్కరోజే దేవుని మందిరానికి వెళ్తారు, భక్తి ఉంది కానీ భయము లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. ఏమండి, ఆరాధనకి సమయాన్ని పాటించరు, ఆరాధనకు సమయానికి రారు, ఆరాధన ఎగ్గొడుతుంటారు, మందిరాలు మానేస్తుంటారు, ఆరాధనకి ఎగ్గొట్టి కూటాలు పాలు పొందకుండా ఈ విధంగా ఏదో వెళ్ళాలి కదా, ఏదో పాలు పొందాలి కదా, ఏదో ఒక్కరోజు వెళ్ళాలి కదా అన్నట్టుగాను వాళ్ళు మందిరానికి వస్తారు. ఇది ఏ భక్తి అనంటే, భయము లేని భక్తి. ఈరోజు దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడి, దేవుని సన్నిధాన్ని, దేవుని మందిరానికి సమయాన్ని పాటిస్తూ రాగలిగితే, భయముతో కూడిన భక్తి చేసే వారి మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇప్పుడు దృష్టి నిలిపే దేవుడు అంటాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు గనక నేను దృష్టి నిలిపి నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగిన కుటుంబముగా మనం ఎదగాలని దేవుడు ఈ చక్కని మాటలు మనకు బోధిస్తూ, నీ మీద దృష్టి నిలపాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, కృప కొరకు కనిపెట్టు వారి మీద నేను దృష్టి నిలుపుతాను అంటున్నాడు. ఈరోజు కృప కొరకు కనిపెట్టేవారు చాలా తక్కువ. కృప ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. కృప ఎక్కలేని ఎత్తైన స్థితికి ఎక్కిస్తుంది. కృప అర్హత లేని వారికి అర్హతను కలగ చేస్తుంది. ఈ కృప విలువ తెలియక చాలామంది కృప కొరకు కనిపెట్టట్లేదు. ఈరోజు కృప కొరకు నువ్వు కనిపెట్టగలిగితే దేవుడు నీ మీద దృష్టి నిలుపుతాడు. కృప కావాలి అని అనుకుంటే వేకువ జామునే లేచి ఆయన సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి, ప్రభువా నీ కృప నాకు కావాలి అని అడిగితే ఆయన ఎవరో తెలుసా? కృప కొరకు కనిపెడితే నిశ్చయముగా దృష్టి నిలిపి కృపను నీకు దయచేయగలిగిన వాడు. ఆ కృప ఆ దినమంతా నిన్ను నడిపిస్తుంది. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. కృప ఎక్కలేని ఎత్తైన పర్వతం మీద నిన్ను నిలబెడుతుంది. కృప నీ చరిత్ర మారుస్తుంది. కృప నీ జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఆ కృప కొరకు కనిపెడదామా? భయభక్తులు కలిగిన కుటుంబంగా మార్చబడదామా? ఆ విధంగా మనం రెండు కార్యాలు మనం చేయగలిగితే, యెహోవ దృష్టి మన మీద, మన కుటుంబాల మీద, మన పిల్లల మీద నిలిచుంటే తరతరములు మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. భయభక్తులు కలిగిన వారి మీద దృష్టి నిలుపుతాడు, కృప కొరకు కనిపెడుతున్న వారి మీద దృష్టి నిలుపుతాడు. కనుక ఆయన చూపే దృష్టి, ఆయన చూపులో మనం ఉండగలిగితే, ఆయన దృష్టిలో మనం ఉండగలిగితే నిశ్చయముగా మనం ఆశీర్వదింపబడతాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువానికి స్తోత్రం. భయభక్తులు గల వారి మీద దృష్టి నిలుపుతానన్నావు, కృప కొరకు కనిపెడుతున్న వారి మీద దృష్టి నిలుపుతానన్నావు. అవును ప్రభువా, మేమందరము భయభక్తులు గల వారి మాదిరిగా మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. కృప కొరకు కనిపెట్టే వారిగా మమ్మలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా కృప కొరకు కనిపెట్టి నీ దృష్టిలో మేము నిలవడానికి సహాయం చేయమని యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహిమోన్నతుడా మహోపకారి
మహాదివ్య మహిమనుండి దిగివచ్చువాడా, మహిమోన్నతుడా మహోపకారి. మహాదివ్య మహిమనుండి దిగివచ్చువాడా, యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. మహిమోన్నతుడా మహోపకారి, మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడు.